హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెనాలి డబుల్ హార్స్. నేను మీ విజయశాంతి. కడుపు నిండా తినాలంటే ఆకలి మాత్రమే కాదండి, ఆరోగ్యం కూడా ఉండాలి. తెనాలి డబుల్ హార్స్తో వంటలు మీ ఆరోగ్యానికి శ్రీరామ రక్ష. తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది. ఈ ఎపిసోడ్లో ఒక మంచి మాట, జ్ఞానం అనేది సంపాదిస్తే వచ్చేది కాదు, మనసులో ఉన్న అజ్ఞానాన్ని విడిచిపెడితే వచ్చేది. తెనాలి డబుల్ హార్స్ వాళ్ళు మినపగుండతో పాటు కందిపప్పు, పెసరపప్పు, సాయి మినపప్పు, పచ్చిశనగపప్పు క్వాలిటీగా మార్కెట్లోకి అందించారు. మరి ఈ పప్పులతో ఏ పప్పుని యూజ్ చేసి మన చెఫ్ తారక్ గారు ఏం చేస్తారో తెలుసుకోవాలంటే మరి ఇంకెందుకు ఆలస్యం, చెఫ్ తారక్ని పిలిచేద్దాం. ప్లీజ్ వెల్కమ్ తారక్. హాయ్ తారక్, ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. ఇంగ్రీడియంట్స్తో వచ్చారు తెనాలి డబుల్ హార్స్ పప్పులతో. ఏం డిష్ చేస్తున్నారు ఈరోజు? తెనాలి డబుల్ హార్స్తో పెసరపప్పు ఆరెంజ్ రసం చేస్తాను. ఆరెంజ్ రసం అంటే ఫ్రూటా? ఫ్రూటే మ్యామ్. ఫ్రూట్తో రసం చేస్తున్నారు తెనాలి డబుల్ హార్స్ పెసరపప్పుతో ఆరెంజ్ రసం. ఓ సూపర్, ఇంతవరకు నేను తెలియదు నాకు రసం అనేది ఆరెంజ్తో చేస్తారని. యాక్చువల్ పెప్పర్ రసం, టమాటో రసం, పైనాపిల్ రసం చూసి ఉంటారు. ఓకే, ఇప్పుడు కొత్తగా ఆరెంజ్ రసం చేస్తున్నా. ఓకే, మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? తప్పకుండా. తెనాలి డబుల్ హార్స్ పెసరపప్పు, ఆరెంజ్ రసం, జీరా, ఆవాలు, పసుపు, టొమాటో, లెమన్, గ్రీన్ చిల్లీ స్లైస్, కరీపత్త, గార్లిక్, ఆయిల్, కొత్తిమీర. ఓకే, స్టార్ట్ చేద్దామా? తప్పకుండా మ్యామ్. ముందుగా ఆన్ చేసుకుందాం. కొద్దిగా వేడైనాక త్రీ స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన వెంటనే ఆవాలు వేసుకోవాలి. గార్లిక్ ఆవాలు వేసారు, తర్వాత జీలకర్ర, దాని తర్వాత గార్లిక్ అంటే వెల్లుల్లి. వెల్లుల్లి కొద్దిగా వేయించినాక. మీ ఓన్ వంట ఇది? అవును మ్యామ్, ఇది అంటే స్పెషల్ చేస్తున్నాను. స్పెషల్గా చేస్తారు? ఓకే, ఎందుకంటే ఏ వెబ్సైట్లో కూడా నేను చూడలేదు ఆరెంజ్తో పెసరపప్పు రసం చేయొచ్చు అనేది, నాకు అసలు తెలీదు. టమాటో వేస్తున్నా, ధనియాల పొడి. ధనియాల పొడి అవును. జీలకర్ర, చిల్లీ పౌడర్, కారం, కారం, జీలకర్ర పొడి. జీలకర్ర పొడి అవును. అంటే పప్పు కొద్దిగా. ఇది ఎంతసేపు నానబెట్టుకున్నారు తారక్? మేము యాక్చువల్లీ ఇది 1 అవర్ నానబెట్టుకున్నాం మ్యామ్. ఓకే, మామూలు పప్పులు అయితే మనకి 2 అవర్స్ నానబెట్టుకోవాలి. ఓకే, డబుల్ హార్స్ కాబట్టి ఇది మనకి తొందరగా నానబోతుంది. త్వరగా నానుతుంది, త్వరగా ఉడుకుతుంది. ఎస్ మ్యామ్. ఓకే, దీంట్లో వాటర్ పోసుకుంటాం మ్యామ్. ఇందులో పప్పు ఉడికినంతసేపు కొద్దిగా వాటర్ పోసుకోవాలి మ్యామ్. రసం కాబట్టి వాటర్ ఎక్కువ పోసుకోవాలి. వాటర్ ఎక్కువ పోసుకోవాలి, తగినంతగా బాయిల్ అయిపోతే. దాంట్లో ఉప్పు కూడా కాస్త ముందు వేసేయాలి. ముందు ఉప్పు వేస్తే ఏంటంటే తొందర బాయిల్ అవుతుంది, త్వరగా ఉడికిద్ది. అవును, దీంట్లో కొద్దిగా మూత పెడదామా? ఎంతసేపు ఉడకాలి? జస్ట్ 10 మినిట్స్ ఉడికిపోతాం మ్యామ్. ఎందుకంటే నార్మల్ పప్పుకి మన డబుల్ హార్స్ తెనాలి పప్పుకి చాలా డిఫరెంట్గా ఉంది, అందుకే తొందరగా ఎక్స్పెరిమెంట్ చేస్తుంటాను ఈ పప్పులతో. ఓకే, తెనాలి డబుల్ హార్స్ పప్పులతో ఎక్స్పెరిమెంట్స్ చాలా చేశారు. అవునండి, కొత్త కొత్తగా. అవునండి, అవన్నీ మాకు చూపిస్తారు ఆడియన్స్ కి, నాకు, అందరికీ. పప్పు కూడా చూపిస్తా. రెడీ అయింది చూద్దామా? తప్పకుండా చూద్దాం మ్యామ్. వావ్ మ్యామ్, పప్పు మంచిగా ఉడికిపోయింది మ్యామ్. ఇప్పుడు దీంట్లో మనం ఆరెంజ్ రసం పోసుకుందాం. ఆరెంజ్ రసం, ఆరెంజ్ రసం అది వేయగానే కలర్ మారిపోయింది భలేగా. కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ఉడకాలి, జస్ట్ ఒక 2 మినిట్స్ మ్యామ్. బాయిల్ ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు బత్తాయి రసం వేశారు కదా, మామూలుగా అయితే లెమన్ లాంటివి ఇలాంటివి వేస్తే వెంటనే చేదు వస్తుంది అంటారు, ఇది కూడా పులుపు లాంటిదే కాబట్టి అలా చేదు ఏమైనా వస్తుందా? అట్లే ఉండదు కదా? లేదు మ్యామ్, ఎందుకంటే బత్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసి పెట్టేస్తే రసం దాని చేదు వచ్చేస్తుంది. అప్పటికప్పుడు మనం తీసి ఫ్రెష్గా వేసిన తర్వాత అంత చేదు రాదు, స్వీట్నెస్ ఉంటుంది. స్వీట్నెస్ పోవాలని మనం లెమన్ జ్యూస్ ఇప్పుడు యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు మంచి గుమ్మగుమ్మల వాసన వస్తుంది. ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా దీనిపైన కొత్తిమీర వేసుకుందామా? ఓకే,
ఇది దించేటప్పుడు అప్పుడు మనం లెమన్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. అప్పుడు చేదు రాదు. చేదు రాదు అప్పుడు. ఓకే. ఇప్పుడు ఉప్పు కారాలన్నీ సరిపోయినా సెట్ అయిపోయాయి మ్యామ్. ఓకే. ఇప్పుడు తీయగా పుల్లగా మంచిగా కమ్మగా ఉండిద్ది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీని లెమన్ వేసుకుంటాం ఇప్పుడు. హాఫ్ చెక్క వేశారు. ఎస్ మ్యామ్. ఇప్పుడు ఇలా కలుపుకొని ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు కమ్మటి స్మెల్ వస్తుంది తారక్. అందుకే ఇక పొగలైతే వేడివేడిగా ఈ చలికాలంలో అసలు ఎంత బాగుంటుందంటే వేడివేడిగా సూప్లా తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది అనిపిస్తుంది చూస్తుంటేనే. నేను ఎక్స్పెరిమెంట్ చేస్తాను యాక్చువల్లీ, దీంతో పబ్లిక్ బాగుంటుందని కొన్ని ఆశిస్తున్నాను. తప్పకుండా. అంటే మీరు ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ చేసి చాలా మంది చూపిస్తే. ఇదివరకు నేను గెస్ట్లకి చూపించాను, వాళ్ళు ఫీడ్బ్యాక్ బాగానే ఉంది కాబట్టి అదే ఇక్కడ చేద్దాం అనుకుని చేశాను. ఇప్పుడు వ్యూవర్స్ ఏంటో అంటారు. తెనాలి డబుల్ హార్స్ పప్పులతో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు రకరకాలుగా. ఓకే, మరి సర్వింగ్ డిష్ లో తీసిస్తారా? తప్పకుండా మ్యామ్. తెనాలి డబుల్ హార్స్తో పెసరపప్పుతో చేసిన బత్తాయి రసం రెడీ అయిపోయింది. ఓకే, మరి సర్వింగ్ డిష్లో తీసారు, నాకు ఎప్పుడు ఇస్తారు? తప్పకుండా మ్యామ్, ఇప్పుడు ఇస్తున్నా. వేడివేడిగా బత్తాయి రసం రెడీ అయిపోయింది మ్యామ్. థ్యాంక్ యూ తారక్. చూసారు కదా, నా ముందైతే వేడివేడిగా తెనాలి డబుల్ హార్స్ పెసరపప్పుతో చేసిన బత్తాయి రసం రెడీగా ఉంది. మరి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేస్తా. తారక్ సూపర్గా ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. ఇందులో నా గొప్పతనం ఏమి లేదు, తెనాలి డబుల్ హార్స్ పెసరపప్పుతో చేసిన కాబట్టి ఇంత టేస్ట్ ఫుల్ వచ్చింది. డబుల్ టేస్ట్ వచ్చింది, డబుల్ హార్స్ పప్పుతో చేశారు కాబట్టి. Yes ma'am. నిజంగా డబుల్ హార్స్ పప్పుతో చేశారు అంత టేస్ట్ వచ్చింది, ఇది మాత్రం నిజం. ఎందుకంటే క్వాలిటీగా క్వాంటిటీగా అన్ని రకాలుగా ఈ పప్పులు మాత్రం మార్కెట్లోకి అందుబాటులో దొరుకుతున్నాయి మనకు కూడా. థ్యాంక్ యూ సో మచ్ తారక్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. చూసారు కదా, తెనాలి డబుల్ హార్స్ పెసరపప్పుతో చేసిన బత్తాయి రసం నాకైతే సూపర్గా నచ్చిందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎంజాయ్ చేయండి. మరో ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుంటా నేను మీ విజయశాంతి. టాటా.